లైక్ సబ్స్క్రైబ్ బటన్ బాండి అలాగే గంట సినిమాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ గురించి అన్నమాట ఈ వీడియో అనేది సో మీరైతే కొన్ని కామెంట్స్ అయితే అడిగారు కదా సో దాన్ని పిక్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాను సో అసలు ఈ రోజు వచ్చేసరికి బీఎస్సీ ఆటోమేటరీ కోర్స్ అనేది ఎలా ఉంటుందో కూడా వీడియో అనేది చేశాను సో ఆ వీడియో వీడియోసరికి రేపు పోస్ట్ చేస్తానన్నమాట సో ఈ వీడియో కూడా మీకు లేట్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ సరికి సో క్వశ్చన్లు ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకి వారికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుందా ఉండదా అని అడిగారు అలాగే ఫ్రీ సీట్ వస్తే హాస్టల్కి మనీ పే చేయాలా వద్దా అండ్ బెస్ట్ పారామెడికల్ కోర్సెస్ ఫర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఏ కాలేజ్ ఉన్నాయి ఆ కాలేజ్ కట్ ఆఫ్ మరియు ఫీజ్ అనేది ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ అడిగారు అనమాట ఈరోజు ఈ వీడియోలో మీకు అనేది చెప్తామన్నమాట క్లియర్గా సో వీడియో చివరి వరకు చూడండి మీకు ప్రతి ఒక్క విమేషన్ మన ఛానల్ నుంచి చూద్దామన్నమాట అండ్ ఫస్ట్ టైం మేర మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో టాపిక్లోకి వెళ్తే సో వేసరికి ప్రతి ఒక్క అయితే ఏ కాలేజ్ ఉంది ఆ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఆ కాలేజ్కి సీట్లు అని ఎన్ని కేటాయిస్తారు ఈ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అని మీరు ఒకసారి చెక్ చేయండి ఇది లాస్ట్ ఇయర్ అనమాట ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మీకు కూడా ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుంది ఒక కాలేజ్కి ఎన్ని సీట్లు ఉంటున్నాయి అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ వారికి ఎన్ని సీట్లు ఉంటున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుదన్నమాట అండ్ ఫీజు విషయానికి వస్తే బీఎస్సి ఎంఎల్టీ వారికి అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ అవుద్ది త్రీ ఇయర్స్ కి సో మాక్సిమం అన్ని కోర్సులకి అయితే ఇలా ఉంటుంది సో ఈ కోర్సులకి వచ్చేసరికి చాలా తక్కువ అనమాట ఫీజ్ వేసరికి మాక్సిమం త్రీ ఇయర్స్ కి అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అలా అవుద్ద ప్రతి ఒక్క కోర్స్కి తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ మరియు వేరే కోర్సుల వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుందా ఉంటుందా అని అడిగారు అన్నమాట మీరు చూసుకుంటే అయితే మీకు అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట మీరు కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక అప్లికేషన్ అయితే ఫిల్ అప్ చేయించుకుంటారన్నమాట సో దాని ద్వారా మీకు అనేది ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది సో ఎవరికై ప్రతి వాళ్ళకైతే ఉంటుంది అనమాట ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ బీపీటీ ఎంఎల్టీ పారామెడికల్ ఈ కోర్సులో తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికైతే ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీ సీట్ వస్తే హాస్టల్ ఫ్రీయే కాదా అని ఒకళ్ళైతే కామెంట్ చేశారనమాట సో మీరు చూసుకుంటే మీకు హాస్టల్ అనేది ఫ్రీయే కానీ కొన్ని హాస్టల్ మెయింటెనెన్స్ కోసం అయితే కొంచెం అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీకైతే తక్కువ అనేది పే తీసుకుంటారన్నమాట సో మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ అనేది ఉండదు అది కూడా ఫస్ట్ పే చేయాలన్నమాట సో ఎవరికైతే ఫ్రీ సీట్ అనేది వస్తుందో సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పారామెడికల్ కోర్సులో అమ్మాయిలకి ఏ కోర్స్ అనేది బాగుంటుందో ఒకళ్ళైతే కామెంట్ చేస్తారన్నమాట సో మీరు చూసుకుంటే ఈ కోర్సులో టాప్ ప్రయారిటీ వస్తరికి ఫస్ట్ అన్నమాట పారామెడికల్ కాకుండా ఫస్ట్ నర్సింగ్ తర్వాత పారామెడికల్ అయితే బీఎస్సీ ఎనక్తీసియా బీఎస్సీ ఆప్టోమెట్రీ అనమాట సో ఈ రెండు కోర్సులు ఏంటంటే ఈ కోర్సులకి అయితే స్కోప్ ఉంటుందన్నమాట ఒకవేళ ఈ కోర్సు కాకుండా వేరే కోర్సు తీసుకుందాము అంటే బీఎస్సీ నర్సింగ్ తర్వాత బీఎస్సీ ఎనఫ్టీషియా ఆప్టోమెట్రీ ఈ మూడు కోర్సులు అయితే బాగుంటాయి అన్నమాట